తాగుబోతు బామ్మర్ది దేవదాసు వైన్సాబ్ సర్వర్ చేతిలో చీప్ లిక్కర్ తాగిన నేర విచారణ. వైన్సాబ్ ఓనర్ ఆజ్ఞతో బెల్ట్ షాప్ యజమానుల సమక్షంలో శ్రీ 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 కాళీ సీసాల మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతుంది. అవశ్యం. దేవదాసు, నువ్వు తాగిన తీపిలక్కర్ గురించి చెప్పుకోవలసిందేమైనా? 90 తాక్కుండానే నా స్టఫ్ లాగేసుకున్నారు. నాకంటే ముందు మీరే తినేశారు. ఇదేం కొక్కుత్తి? నువ్వు తాగుబోతని తేలే వరకు స్టఫ్ తినకూడదు. ఇది మా వైన్ షాప్ రూల్. కుక్కల సైతం అసహించుకునేలా ఉండే ఈ ఫుడ్ ఐటమ్స్ ని లాక్కొని తినడమే మీ వైన్ షాప్ రూల్ అయితే, ఖాళీ బ్రాందీ సీసాలని బస్తాలుగా కొట్టండి, ఖాళీ బీర్ సీసాలతో బఠానీలు కొనుక్కొని తినండి. వాటర్ ప్యాకెట్ కూడా ఫ్రీగా ఉన్న మీ వైన్ షాప్ కి హై వోల్టేజ్ వైన్ షాప్ అనే పెద్ద పేరు ఒకటి. దేవదాసు, ఎంతో మంది తాగుబోతులుగా తయారు చేసినటువంటి రికార్డు ఉన్న మా వైన్ షాప్ గురించి ఇంకొక మాట మాట్లాడితే, పెద్ద పెద్ద ఫుల్ బాటిల్ అమ్మితేనో ఎక్కువ సంఖ్యలో తాగుబోతులు వస్తేనే రికార్డు స్థాయి రాదు కనకరాజు. ఫ్రీగా స్టఫ్ ఇస్తే వస్తుంది. స్టఫ్ ఫ్రీగా ఇవ్వకపోగా మా దగ్గర లాక్కొని తినడం సిగ్గుచేటు. చూసారా ఓనర్ గారు, మీ ముందే మన వైన్ షాప్ గురించి ఎలా మాట్లాడుతున్నాడు. నా దగ్గర చీప్ లిక్కర్ తాగి ఎంత చీప్గా మారాలంటాడో మీరే ఊహించుకోండి. తాగుబోతు తాగేస్తా. అసలేం జరిగిందో నువ్వు చెప్పు సీతపతి. భారంతా తాగుబోతులతో రద్దీగా ఉంది ఓనర్ గారు. అప్పుడే దేవదాస్ కూడా తాగడానికి లోపలికి వస్తున్నాడు. లోపల ఖాళీ లేదని పక్క వెళ్ళి తాగమని చెప్పాను. అలా తను తెచ్చుకుంది కాకుండా నా చీపులిక్కర్ మొత్తం తాగేశాడు. తాగుబోతు, ఏంటి నీ బ్రాండెడ్ బ్రాందీని వాడికి ఊరిస్తున్నావు? బ్రాందీ వాసన చూస్తే బ్రాండ్ చెప్పలేడు ఓనర్ గారు. నీ చేతిలో ఉన్న బ్రాండ్ మా షాప్లో దొరకదు తాగుబోతు. ఏదో ఒక బ్రాండ్ తాగి తాగుబోతుగా మారాలని వచ్చిన వీడి చేతిలో స్టఫ్ లాక్కోవడం ఏంటన్నా? తాగడానికి వచ్చింది మీ బామ్మర్దైనా నువ్వైనా నేనైనా, తాగే పద్ధతి ఒకటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? అసలేం జరిగింది బామ్మర్ది? బార్లోకి వెళ్లేటప్పుడు బ్రాండీ తాగే వాళ్ళందరినీ ఒకవైపుగా రమ్మన్నాడు. లోపలికి వెళ్లే వాళ్ళందరి దగ్గర స్టఫ్ తీసుకొని తినేస్తున్నాడు. నా దగ్గర కూడా లాక్కోబాడు. వాడి చీప్ లిక్కర్ తాగేశాను. తప్పు చేసావు బామ్మర్ది. తాగుబోతు చేతిలో స్టఫ్ లాక్కుంటే తాగాల్సిన చీఫ్ లిక్కర్ కాదు, రాయల్ స్టాగ్. తాగుబోతు, ఎంత ధైర్యం ఉంటే నా క్వార్టర్ బాటిల్ లాక్కుంటావు? తాగలేడు కాబట్టి సేతుపతి స్టఫ్ తిన్నాడు. తాగుబోతు కాబట్టి మా బామర్ది స్టఫ్ లేకపోయినా చీఫ్ లిక్కర్ తాగాడు. వాడు తాగలేడని తెలిసింది, సీసా ఖాళీ అయింది.